विष निर्धारण को अंतिम निर्णय डीएनए टेस्ट उन्नति उन्नट्लुगा वास्तवालनु शोधिंचि विवरिंचे मन डीएनए टीवी मन राष्ट्रम मन चैनल। नमस्कार डीएनए न्यूज के स्वागत मुझे मुख्य अंशालु వైఎస్ఆర్ రైతు భరోసా తొలి విడత సాయం విడుదల కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు ఏసీ బస్సులో ఐసీయూ ఆక్సిజన్ బెడ్లను ప్రారంభించిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తెలంగాణ ఆంధ్ర సరిహద్దులు దాటి వెళ్ళాలన్నా రావాలన్నా ఈ పాస్ తప్పనిసరి స్పష్టం చేసిన గుంటూరు జిల్లా దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి విజయవాడ రైల్వే ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీకేజీ తప్పిన పెను ప్రమాదం క్షణాల్లో ప్రమాదం నుంచి బయటపడివేసిన సిబ్బంది రైతన్నకు అన్ని విధాలుగా భరోసా నిలుస్తున్న ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుపడి గత రెండేళ్ల మాదిరిగానే మూడో విడత ఏడాది కూడా వైఎస్ఆర్ రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద మూడో ఏడాది రైతు తొలి విడత సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. 52,38,000 మంది రైతులకు 3,928 కోట్ల సాయం అందిస్తున్నామని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆక్సిజన్ కొరత రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులను ప్రాణవాయువుగా మార్చేందుకు పలు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా 2 బస్సులను ఏర్పాటు చేశారు. జగనన్న ప్రాణవాయువు రథ చక్రాల పేరుతో ఆర్టీసీ వెన్నెల ఏసీ బస్సును ఆక్సిజన్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జీఎన్ఎల్ మెడికల్ కాలేజీ వద్ద బస్సులను ఏర్పాటు చేశారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ బస్సును ప్రారంభించారు. ఈ 2 బస్సులలో 40 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశారు. బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆక్సిజన్ సిలిండర్లు విశాఖపట్నం నుంచి రప్పించారు. ఆసుపత్రికి వచ్చే వారికి బెడ్ దొరకని పరిస్థితుల్లో ప్రత్యేక ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్లలో చేర్చుకొని వైద్యం అందిస్తారని తెలిపారు. విజయవాడ రైల్వే ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ నింపుతూ ఉండగా వాల్ లీక్ అయింది. పెద్ద ఎత్తున ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి బయటకు వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది కొద్ది నిమిషాలలోనే లీకేజ్ని అరికట్టారు. ఆక్సిజన్ పెద్ద మొత్తంలో లీక్ అయినప్పటికీ ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 బెడ్ల కోవిడ్ కేర్ సెంటర్ను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. తీర ప్రాంతంలో కోవిడ్ బారిన పడి ఆక్సిజన్ అందక బాధపడుతున్న రోగులకు తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ బెడ్ల కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజాంపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఈ కేసులు ఉండటం వల్ల మనకు అందుబాటులో ఉన్నటువంటి 30-bedded హాస్పిటల్ ఇది కూడా ఈ హాస్పిటల్లో కూడా ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వైద్యపరమైనటువంటి సౌకర్యాలు ఆ సహకారం అందించాలనే ఆలోచనతో మరి గత 4-5 రోజులు చాలా రోజులు పడుతుంది. ఒక 25 బెడ్స్కి ఆక్సిజన్ సప్లై ఇవ్వాలంటే చాలా రోజు టైం పడుతుంది. ఈ రోజు నుంచి రేపల్లే నిజాంపట్నంలో కూడాను ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో 25 బెడ్స్ తోటి ఆక్సిజన్ ఫెసిలిటీ తోటి ఈ ప్రాంతంలో కోవిడ్ బారిన పడినటువంటి
వ్యాధిగ్రస్త వైద్య సౌకర్యం చేయడానికి మరి చిలకలూరిపేటలో మందుపాపులు మద్యం షాపుల వద్ద బార్లు తీరుతున్నారు. కరోనా కర్ఫ్యూ కారణంగా దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. మద్యం కోసం పలు వైన్ షాపుల వద్ద తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే స్టాక్ లేదంటున్నారు. అయినా సరే మందుబాబులు ఆగటం లేదు. షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మద్యం కోసం ఎగపడుతున్నారు. ముందస్తుగానే మద్యం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు 10 రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దులు దాటి వెళ్లాలన్నా రావాలన్నా ఈ పాస్ తప్పనిసరిగా అని గుంటూరు జిల్లా దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ తెలంగాణలో మినీ లాక్డౌన్ అమల్లో ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కోవిడ్ పేషెంట్లు బార్డర్ దాటిపోవాలంటే ఆసుపత్రికి సంబంధించిన అనుమతి పత్రాలు ఉండాలని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడాను లాక్డౌన్ సెమీ లాక్డౌన్ నడుస్తుంది. గతంలో లాగా ఒకవేళ ఎవరైనా హైదరాబాద్లో లేదంటే ఇంకా తెలంగాణలో ఉన్న హాస్పిటల్స్లో చికిత్స పొందాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏ హాస్పిటల్ అయితే చికిత్స పొందాలో ఆ హాస్పిటల్ వారి యొక్క పర్మిషన్ ఒకటి ఖచ్చితంగా కావాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళ జీవనం నిలిచింది. దాంతోపాటుగా పర్మిషన్తో పాటు మనకి ఎలాగైతే ఈ పోర్టల్లో తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ఎలాగైతే మనం ఈ పాస్ అడుగుతున్నామో అదేవిధంగా హాస్పిటల్ వాళ్ళు కూడాను ఒక ఈ పోర్టల్లో ఒక ఫామ్ మీద ఇచ్చినట్టు ఆ ఫామ్ను ఫిల్అప్ చేసుకుని హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ కాపీ ఉంటే మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కోవిడ్ పేషెంట్లు కానీ ఏ పేషెంట్లు అయినా అలో చేయడానికి అవకాశం ఉందనే విషయాన్ని నేను మెటీరియల్ కూడా పోలీసుల ద్వారా మాకు తెలియజేసింది. కోవిడ్-19 సెకండ్ వేవ్ ఉగ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పొన్నూరు పట్టణంలో కర్ఫ్యూ అమలు తీరును పోలీసులు కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలో పట్టణ సీఐ శరత్ బాబు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే పలు వ్యాపార సంఘాలు మత పెద్దలతో చర్చించామని అన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన 13 వ్యాపార సంస్థలపై కేసులు పెట్టామని అన్నారు. 31 మందికి ఫైన్లు వేశామని తెలిపారు. నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అదే గంటలు డ్యూటీ అయిపోతుంది కదా ఆర్టీసీది ఇప్పుడు 2:00 నుంచి 5:00 వరకు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా ప్రజల్లోకి వెళుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ కర్ఫ్యూ విధించడం జరిగింది. కర్ఫ్యూలో భాగంగా పోలీసులు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఏదైతే కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. దానిలో భాగంగా మాస్కులు లేని వాళ్ళకి ఫైన్లు వేయటం, అలాగే కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా 6 AM to 12 noon ఏదైతే టైం ఉందో ఆ టైంలో ప్రజలు బయటికి వెళ్ళి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ సరుకులు కొనుక్కుంటూ వెళ్ళి అవసరాలు తెచ్చుకునే టైం కాకుండా మిగతా టైంలో అనవసరంగా తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఫైన్లు రాయటం జరుగుతుంది. అలాగే క్రిమినల్ కేసులు కట్టడం జరుగుతుంది. 12 గంటల తర్వాత ఎవరైతే షాపులు పెడుతున్నారో వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని రజక కాలనీ సమీపంలోని శ్రీనివాస రైస్ మిల్లులో 400 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తూ ఉండగా సివిల్ సప్లైస్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గోవిందపురానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఆటోలో 40 బస్తాలు రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. లారీని ఆటోను చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కరోనా వలన మృతి చెందిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వాలని, కరోనా వ్యాక్సిన్ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వేయాలని కోరుతూ మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాండిల్ వెలిగించి అష్టు నివాళులర్పించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని తాడేపల్లి మండలం తెలుగుదేశం ఉపాధ్యక్షులు కొల్లి శేషు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కరోనా గురించి కానీ, ఆక్సిజన్ గురించి కానీ, ఇంజక్షన్ల గురించి కానీ ఏమీ పట్టించుకోకుండా ముద్దు నిద్ర పెట్టు ఈరోజు మనం గమనించాం. హిందూపురంలో ఆక్సిజన్ ఫెయిల్ అయింది, అనంతపురంలో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద హాస్పిటల్ రుయా హాస్పిటల్ కూడా నిర్లక్ష్యంగా ఉండి లాస్ట్ వరకు సుమారు గంట సేపు నిర్లక్ష్యం వహిస్తే 11 మంది చనిపోయారని చెబుతున్నారు. అదేవిధంగా చనిపోయిన కరోనా పేషెంట్ అందరూ కూడా ఆర్థికంగా గుల్లైపోయారు. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్సైజ్ ప్రకటించాలి, రైతులకు న్యాయం చేయాలి. గురంజేశ్వ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరిశీలించారు. గురువారం గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో కరోనా రోగులకు వైద్య సదుపాయాలను అందిస్తున్న కార్యకర్తలను అభినందించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను ఆదుకునేందుకు సిపిఎం పార్టీ ముందుంటుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా రోగులకు బెడ్స్, ఆక్సిజన్ అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. బాధితులు వచ్చి ఇందులో చేరుతున్నారు. ఈ కేంద్రంలో ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని అన్ని విధాలు ఆదుకొని వైద్యరీత్యాను, ఇతరమైనటువంటి సేవలు రీత్యాను వాళ్ళని ఆదుకొని అవసరం వస్తే ఎన్ని రకాలైనటువంటి సహాయాలు చేయాల్సి వస్తే అన్ని చేయాలని చెప్పేసి ఈరోజు మా నిర్వాహకులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. పెద్ద ఎత్తున కరోనా విస్తరిస్తూ ఉంది. పిట్టలు రాలిపోయినట్టు చాలామంది రాలిపోతున్నారు. ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలామంది చనిపోయారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కూడా ఈ గుంటూరు జిల్లాలో కరోనా విస్తరణ అనేది చాలా వేగంగా ఉన్నది. ఇలాంటి సమయంలో వీరిని ఆదుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం అని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా భావించి చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పూల మార్కెట్ ఎదుట పూల రైతులు ధర్నాకు దిగారు. పండించిన పూలను ఏం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటానికి సుమారు వారం రోజులుగా పూల మార్కెట్ను మూసివేశారు. పూల మార్కెట్ను మూసివేయటం వలన ఇక్కడ పండించిన పూలను మార్కెట్లో కొనుగోలు చేయలేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. కనీసం రోడ్లపైన ఉంచి అమ్ముకుందామంటే పోలీసులు ఫైన్లు వేస్తున్నారని వాపోతున్నారు. దీంతో పూల రైతులు పూర్తిగా నష్టపోయారని అంటున్నారు. ఆధారపడి పూల్లో ఉన్నాం మేము. మా రైతులను ఆదుకునేదానికి ప్రభుత్వం కానీ ఎవరు కానీ ముందుకు రాలేదు. కమిషనర్ గారు అమ్ముకోమని చెప్తే మండి యూనియన్ పెట్టుకునేసి మండి యూనియన్ తరఫున వ్యాపారస్తులంతా బంద్ చేశారు. 80,000 20,000 అపరాధం వేస్తామని చెప్పి బెదిరించి మమ్మల్ని పూలు వ్యాపారం చేయకుండా వదిలేశారు. ఇదే రోడ్ల మీద పోసినాము, రోడ్ల మీద అమ్ముకున్నాము. వ్యాపారస్తులు ఎవరు రాకుండా 5 రోజులు పైకి పంట పొలాలను దెబ్బతినింది. దెబ్బతిన తర్వాత వీళ్ళు అంగడి తీసేసి ఇప్పుడు మాకు పూలేని చెప్పి అడుగుతా ఉన్నారు. మేము పూలు వేయమని చెప్పి ధర్నా చేసుకుని రోడ్లకు వస్తున్నాం. రైతుల తోటలు వదిలేసినాం మేము. దీని మీద ఆధారపడి ఉన్నాం. లక్షల్లో బోర్లు వేసి అపరాధం అప్పు చేసి బోర్లు వేసుకున్నాము. బోర్లు వేసుకున్న తర్వాత పూల మీద ఆధారపడితే ఈ పూలు అమ్మకుండా ఇట్లా పని చేసేవారు మండి యజమాని. దీనికి జవాబారిగా మండి యజమాని మాకు ఏదో చెప్పాలో, ఏమి నష్టం అంటే కూడా చేయాలి. వాళ్ళు వచ్చింది సరే ఏమో చేస్తామనేసి మేము వచ్చిండాం. అర్థమైనా మీ తరఫున మేము అందరూ కోరుకునేది మమ్మల్ని క్షమించండి. 34 మంది మీరు ఎక్కడి నుంచి వేస్తానంటే మేము అమ్ముతాం, లేదా మీరు ఆపం పండుకుంటాం. దూరం వచ్చే వరకు వస్తుంది.
గుంటూరు జిల్లా కొల్లూరులో గ్రావెల్స్ చిప్స్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తాపడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ లోడుపై కూర్చుని ఉన్న ఇద్దరు కార్మికులు కింద పడిపోయారు. ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు కొల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. కరోనా వైరస్ను నివారించేందుకు రంజాన్ పండుగ రోజు మసీదులోని మత పెద్దలు ముస్లింలు నిబంధనలు పాటించి సహకరించాలని పట్టణ సీఐ శరత్ బాబు అన్నారు. మసీదుల్లోని మత పెద్దలకు పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో కరోనాపై అవగాహన కల్పించారు. ఈద్గా బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయవద్దని, మసీదుల్లో 50 మందికి పైగా ఉండరాదని సూచించారు. వ్యక్తికి వ్యక్తికి మధ్య 6 అడుగుల దూరం ఉండాలని, నిబంధనలు పాటిస్తూ నమాజ్ చేయాలని సలహా ఇచ్చారు. और अपने साथ मुसल्ला जानी मास लेकर आना है. अगर जानी मास साथ में नहीं है, अगर मास्क नहीं है तो मस्जिद के अंदर आने नहीं देंगे. और ख़ास करके छोटे बच्चे और 50 साल पार होने वाले, जिसको शुगर हो या बीपी हो या दिल की बीमारी हुई है, तो ऐसे लोग भी मस्जिद में ना आए. और आते वक्त घर के पास ही वजू कर कर आए. मस्जिद में आकर वजू करने का इंतज़ाम इस तरह से ना करें. और आने वाले भी 6 कदम 6 फीट है ना दूर खड़कर डिस्टेंस सोशल डिस्टेंस के साथ नमाज अदा करें. और एक बार दो बार करके जमात अदा कर ले. और फिर जब इमाम साहब से दरख्वास्त ये है कि जब इमाम साहब बयान कर रहे हैं तो ज़्यादा देर बयान ना करें. 10 मिनट के अंदर बात ख़त्म करके जहाँ तक हो सके जल्दी नमाज अदा करके बाहर निकलने की कोशिश करें. उदयों 6 AM నుంచి 12 noon మధ్యలోనే అది కూడా ఎక్కువ పెద్ద మసీదులు ఉంటాయి. 500 మంది 600 మంది మీరు అన్నట్టు 300 400 పెద్ద మసీదులు పెట్టాడు. వాటిలో 50 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకుండా అది కూడా 6 feet distance 6 feet distance తో చేసుకోమంటాను ప్రేయర్స్ అక్కడ. నిత్యం ప్రజల పక్షాన నిలిచే జర్నలిస్టులకు గురువారం రంజాన్ తోహఫా పంపిణీ చేశారు. పొన్నూరు వైసీపీ నాయకుడు షేక్ నాజర్ అధ్యక్షతన లయన్స్ క్లబ్లో జరిగిన పంపిణీ కార్యక్రమానికి లయన్స్ అధ్యక్షులు కోటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మీడియా మిత్రులకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య రంజాన్ తోహఫా అందించడం సంతోషదాయకమని అన్నారు. రాబోయే రోజుల్లో కిలారి రోసయ్య ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు అందిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా ఎంతో కొంత ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేయాలని మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కిలారి వెంకటరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ప్రభుత్వ చీఫ్ గెస్ట్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీడియా మిత్రులు అయితే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పణంగా పెట్టి ఈనాడు ప్రజల కోసం నిత్యం కష్టపడి పనిచేస్తాం అనేది ఎవరు కూడా మర్చిపోలేని విషయం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ రైతు భరోసా తొలి విడత సాయం విడుదల. కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు. ఏసీ బస్సులో ఐసీయు ఆక్సిజన్ బెడ్లను ప్రారంభించిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. తెలంగాణ ఆంధ్ర సరిహద్దులు దాటి వెళ్లాలన్నా రావాలన్నా ఈ పాస్ తప్పనిసరి, స్పష్టం చేసిన గుంటూరు జిల్లా దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి. విజయవాడ రైల్వే ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీకేజీ, తప్పిన పెను ప్రమాదం, క్షణాల్లో ప్రమాదం నుంచి బయటపడివేసిన సిబ్బంది. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.